భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారాముల ఆలయంలో జరగబోయే పట్టాభిషేకానికి విశిష్టత ఉందని ఆలయ అర్చకులు చెబుతున్నారు పన్నెండు పన్నెండేళ్ల వచ్చే సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం కానుండడంతో దేశంలోని నాలుగు సముద్రాలు పన్నెండు పుష్కరిణిలు పన్నెండు నదుల్లోని తీర్థ జలాలను సేకరించారు వాటిని ఉగాది నుంచి పట్టాభిషేకం వరకు నూట ఎనిమిది రుత్వికులతో రెండు హోమశాలలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించామంటున్న ఆలయ పూజారి తో మా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు స్వామి దేవస్థానంలో రేపు జరగబోయే కళ్యాణంతో పాటు మరుసటి రోజు జరగబోయే పట్టాభిషేకానికి మహా విశిష్టత ఉంది విశిష్టత ఏంటంటే దాదాపు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరగబోయే పట్టాభిషేకాన్ని కాస్త పుష్కర పట్టాభిషేకం అంటారు అరవై సంవత్సరాలకు ఒకసారి జరగబోయే స సామ్రాజ్య పట్టాభిషేకం అంటారు ఈ రెండు గడియలు ఒకేసారి రావడంతో ఎల్లుండి ముప్పై ఒకటవ తేదీన కళ్యాణం జరిగిన తర్వాత ఎల్లుండి మాత్రానికి సీతారామల చంద్రస్వామి స్వామి వారికి భద్రాచలం మిథిలా స్టేడియంలో పుష్కర సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం ఉంది సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం సందర్భంగా దేశంలోని నాలుగు నదులు పన్నెండు పుష్కరిణులు పన్నెండు పుణ్యనదుల నుంచి తీసుకొచ్చిన తీర్థ జలాలంకాలు తీసుకొచ్చి దాదాపు శోభాకృత నామ సంవత్సరం ఉగాది రోజు నుంచి భద్రాచల దేవస్థానం ఆలయంలో దా రెండు హోమశాలలు ఏర్పాటు చేశారు రెండు హోమశాలలు ఏర్పాటు చేసి దాంతోపాటుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని వైష్ణవాలయంలో మహాపండితులుగా పేరుగాంచిన నూట ఎనిమిది మంది రుత్వికులతో ఇక్కడ హోమాలు చేస్తున్నారు దాదాపు పది రోజుల పాటు ఇక్కడ హోమం జరుగుతుంది ఇరవై రెండవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు హోమం హోమ హోమం జరుగుతుంది ప్రతిరోజు నిత్యం శ్రీరామనామ జపాని మతానికి రోజు ఎనిమిది వేల సార్లు శ్రీరామనామ జపాన్ చేస్తారు ఇక్కడ ప్రతిరోజు శ్రీరామనవమి సంబంధించిన క్ర క్రతు క్రతువును కూడా పూర్తి చేయనున్నారు దాదాపు పది రోజుల పాటు జరగబోయే హోమం సంబంధించి మనకు ఆలయ అర్చకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ క్రతువు సంబంధించింది పూర్తిగా యాగమశాస్త్ర నిబంధనల ప్రకారం చేస్తున్నారు దాదాపు పుష్కర సామ్రాజ్య పుష్కర పట్టాభిషేక అభిషేకం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన హోమశాల ఎందుకు ఏర్పాటు చేశారో దీంట్లో కొన్ని నాలుగు నదులు దాదాపు పుష్కరుల నుంచి పన్నెండు పుష్కర్లు పన్నెండు మహానదుల నుంచి తీర్థజలాలు కూడా తీసుకొచ్చి నూట ఐదు మంది రుత్వికులతో హోమం చేస్తున్నారు హోమం ఉద్దేశం ఏంటండి ఈ హోమ ప్రధాన సంకల్పం లోకమంతా సుభిక్షంగా ఉండాలని సమస్త ప్రజానికి అందరూ కూడా ప్రజలేగాక మొత్తం ప్రకృతి సమస్త జీవులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని భద్రాచల రామచంద్ర మహాప్రభు వారిని ప్రార్థన చేస్తూ పన్నెండు సంవత్సరాలకు ఒక మారు ఆలయంలో సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం అనేది వైభవంగా చేయాలి అని పెద్దల నిర్ణయం దాన్ని అనుసరించి ఈ సంవత్సరం పన్నెండు సంవత్సరాలకి అయింది మనకి రెండు వేల పదకొండులో ఒకమారు సామ్రాజ్య పట్టాభిషేకం అయింది మళ్ళీ ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరంలో సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాన్ని వైభవంగా చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో దేవస్థానం వారు అద్భుతమైనటువంటి ఏర్పాట్లను గమించారు అరవై సంవత్సరాలకు ఒక మారు జరిగేటువంటి పట్టాభిషేకాన్ని మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సవం అంటారు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో జరిగింది ఆ తర్వాత ఇది మూడవ సామ్రాజ్య పట్టాభిషేకం ఒక మహా సామ్రాజ్య పట్టాభిషేకం అయింది అయిన తరు తరువాత వచ్చేటువంటి మూడవ సామ్రాజ్య పట్టాభిషేకం ఈ సామ్రాజ్య పట్టాభిషేకోత్సవంలో ఉత్సవంలో స్వామివారికి వైభవంగా జరిపించాలనేటువంటి సంకల్పంతో వివిధ పుణ్యక్షేత్రాల్లో ఉండేటువంటి మన భారతదేశం మొత్తం కూడా ఇక్కడ దేవస్థానంలో ఉండేటువంటి అర్చకస్వాముల్ని ఆ క్షేత్రములకు పంపించి సముద్ర జలములు అదేవిధంగా పుణ్యక్షేత్రాల వద్ద దగ్గర అక్కడ ఉన్నటువంటి నదీ తీర్థములు ఎందుకంటే నదీ తీర్థం ఎక్కడ పారినా అదొక పుణ్యక్షేత్రాన్ని అనుసరించి ఎక్కడైతే ఉందో అక్కడ నుండి ప్రధానంగా తీసుకొని రావడం జరుగుతుంది ఉదాహరణకి ఇప్పుడు సరయూ నది ఉంది సరయూ నది ప్రవహిస్తూ ఉంటుంది ప్రవహిస్తూ ఉన్న అయోధ్యలో ఉండే సరయూ నదికి చాలా విశిష్టత అలాగే భద్రాచలంలో ఉండేటువంటి గోదావరి నదికి చాలా ప్రాశస్త్యం కావేరీ నది శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి కావేరీ నదికి ప్రాశస్త్యం ఈ విధంగా ఆయా క్షేత్రములకి భద్రాచలంలో స్వామివారి కైంకర్యములు జరిపేటువంటి స్వాముల్ని ఆ క్షేత్రములకి పంపించి ఆ పుణ్య తీర్థాలన్నిటినీ కూడా దీక్షా పద్ధతిలో శ్రద్ధతో వాటన్నిటినీ కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది దాదాపుగా పన్నెండు నదులు పన్నెండు పుష్కరణులు అంటే తిరుమలలో ఉంటుంది స్వామి పుష్కరణి అంటారు అలాగే మేల్కోటై అనే క్షేత్రం తిరునారాయణపురం అంటారు అక్కడ ఉండేటువంటి పుష్కరిణి కళ్యాణి పుష్కరణి ఈ విధంగా పన్నెండు పుష్కరణులు గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి గో గోమతి నైమిశారణ్యం దగ్గర ఉంటుంది గోమతి నది ఆ గోమతి జలం ఈ విధ ఈ విధంగా వివిధ పుణ్యక్షేత్రాల నుండి పుణ్య నదులన్నింటినీ కూడా తీసుకొని వచ్చి స్వామివారికి పట్టాభిషేకోత్సవం సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం వైభవంగా చేయాలి అని సంకల్పం చేశారు ఈ అంతేకాకుండా ఇక్కడ మంత్రపూతంగా చాలా అద్భుతమైనటువంటి రామక్రతువు ద్వారా ఈ పట్టాభిషేకాన్ని నిర్వహించాలి అని దేవస్థానం సంకల్పం చేసింది దానిలో భాగంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ శ్రీ పాంచరాత్రాగమం అదేవిధంగా చతుర్వేదములు శ్రీభాష్యం భగవద్విషయం ఇత్యాది పారాయణ గ్రంథాలు వీటన్నిటిలో కూడా నిష్ణాతులైనటువంటి పండితులందరినీ కూడా భద్రాచలం ఆహ్వానం గావించి వారందరికీ వసతి తగిన సౌకర్యాలన్నీ ఏర్పరుస్తూ ఇక్కడ అద్భుతమైన రీతిలో ఈ రామాయణ మహాక్రతు నిర్వహిస్తున్నారు స్వామివారి ఇక్కడికి వచ్చి ఆ పూర్ణాహుతిని స్వయంగా పాల్గొని రామచంద్ర మహాప్రభు వారు వారి అనుగ్రహాన్ని అందిస్తూ ఇక్కడ నుంచి ఆ పూర్ణాహుతి ఫలాన్ని వారు యజ్ఞ ఫలాన్ని స్వీకరిస్తూ కళ్యాణ మండపానికి చేరుకుంటారు ఇక్కడ కళ్యాణ మండపంలో ఇక్కడ వివిధ నదుల నుంచి తెచ్చినటువంటి తీర్థాలన్నింటినీ కూడా రాగశాలలో ఉంచి ఆసాదన కావిస్తూ వాటన్నిటికీ పూజాది కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఆ పుణ్యతీర్థాలన్నింటినీ తీసుకొని వెళ్ళి కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరపబడుతుంది భక్తులంతా విశేషంగా జరిగేటువంటి ఎందుకంటే ఇది అరుదుగా జరిగేటువంటి అవకాశం ఈ సమయంలో మనం ఉండటం రామ రామచంద్ర మహాప్రభు వారి అద్భుతమైనటువంటి ఆ పట్టాభిషేకాన్ని వీక్షించడం అనేది పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే లభిస్తుంది అని పెద్దలంతా అంటూ ఉంటారు ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి దానికోసం చక్కగా వచ్చి స్వామివారికి జరిగేటువంటి పట్టాభిషేకాన్ని స్వయంగా కానీ అవకాశం లేని వాళ్ళు టీవీ మాధ్యమాల ద్వారా కానీ ఎలా వీలైతే అలా చక్కగా స్వామివారిని సేవిస్తూ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా భక్తులందరికీ తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్ మొత్తంగా చూడవచ్చు దీనికి సంబంధించి దాదాపు సామ్రాజ్య పుష్కర పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా భద్రాచలం దేవస్థానంలో మాత్రం రెండు హోమశాలలు ఏర్పాటు చేశారు రెండు హోమశాలల్లో కూడా దాదాపు ఒక హోమశాలలో తొమ్మిది కుండాలలో మాత్రానికి ప్రతినిత్యం నిత్యం హోమాలు హోమంలో మాత్రం ప్రతిరోజు శ్రీరామనామ క్రతువును నిర్వహిస్తారు మరో విధంగా దానికి ఆగమనంగా పక్కనే మరో ఒక యోగశాలను కూడా ఏర్పాటు చేస్తారు దీంట్లో నాలుగు యాగాలు నాలుగు యాగకుండాలు కూడా ఏర్పాటు చేశారు నాలుగు యాగకుండాలు కూడా ఆ యాగకుండాల ద్వారా దాదాపు సుమారు నూట ఎనిమిది మంది ఋత్వికుల ద్వారా మాత్రానికి నిత్యం ఎనిమిది వేల సార్లు శ్రీరామనామ జపాన్ని పాటిస్తూ శ్రీరామనామ క్రతువును పూర్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఓవరాల్గా దీనికి సంబంధించిన ఇప్పటికే సామ్రాజ్య పుష్కర పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా నాలుగు సముద్రాలు పన్నెండు పుష్కరిణులు పన్నెండు మహానదుల నుంచి తీసుకొచ్చిన తీర్థ జలాలను తీసుకొచ్చి ఈ రెండు హోమశాలలో పెట్టి పూజలు నిర్వహించి మాత్రానికి ప్రతిరోజు తొమ్మిది రోజుల పాటు మహాకర్తలు శ్రీరామనామాయణ మా మహాకర్తువును పుట్టి పూరిస్తారు పూరించిన తర్వాత ముప్పై ఒకటో రోజు ముప్పై ఒకటో తేదీన సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం రోజు మహాపట్టాభిషేక అయిన తర్వాత తీర్జలాలతో సీతరామచంద్ర స్వామి వారికి అభిషేకం చేస్తారు అభిషేకం తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఉంటుందని మర్చకులు చెప్తున్న పరిస్థితి ఇది భద్రాచలం తాజా పరిస్థితి రజనీకాంత్ రజనీకాంత్మణ్య భద్రాచలం దేవస్థానం నుంచి